వేదికను అలంకరించిన నాయకులకు, అలాగే సీనియర్ నాయకులు శాషాచలం గారికి, మరి మిత్రులారా, అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిపి ఉమ్మడిగా నిర్వహిస్తున్న సదస్సు, ఈ సదస్సుకి హాజరవుతున్న మీకు అందరికీ కూడా రాబోయే కాలంలో మీ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించబోయే ఆందోళనలన్నింటికీ కూడా ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన సంపూర్ణమైన మద్దతుని తెలియజేస్తోంది. ఒక మంచి రోజుగా నేను భావిస్తున్నా. సంఘాలుగా విడివిడిగా ఉన్న ఆందోళనల కోసం ఎవరికి వాళ్ళు విడివిడిగా పోరాటం చేస్తూ అందరూ కలిసి ఉమ్మడిగా రాబోయే కాలంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ సదస్సుని నిర్వహించుకుంటున్నారు. ఇది ఒక సరైన మార్గంలో భవిష్యత్తులో మరింత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీటర్ రీడర్స్లకు సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా రాబోయే కాలంలో మీ ఐక్య కార్యాచరణ ఏదైతే ఉందో అది కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. అంటే విడివిడి పోరాటాల కంటే కూడా అందరం కలిసి పోరాటం చేయడం అనేది చాలా మంచిది. అంటే మీరు ఏ సంఘంలో ఉన్నా, జెండా ఏదైనా, ఎజెండా ఏదైనా, మీటర్ లీటర్ల సమస్యలన్నీ కూడా ఒకటే. కాబట్టి ఆ పరిష్కారం కోసం అందరం కలిసి రాబోయే కాలంలో అటువంటి ఆందోళన రూపొందించుకోవాలి. దానికి మరోసారి జేఏసీ తరఫున సంపూర్ణమైన సంఘీభావాన్ని, మద్దతుని తెలియజేస్తాను. అంటే ప్రభుత్వం అయితే మనకి అనేక హామీలు ఇచ్చింది ఎన్నికల ముందర, అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మేము కనుక అధికారంలోకి వస్తే అన్ని రకాల తాత్కాలిక ఉద్యోగులకి వేతనాలు పెంచుతాం, అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం. ఇది ఇచ్చిన హామీ. ఆ హామీ అమలు చేశారా? అమలు చేయలేదు. ఇది వాళ్ళున్న స్థితి. అంటే మనం పోరాటం చేస్తే, మన కళ్ళ ముందరే విద్యుత్తులో పోరాటం చేశారు, పోరాటంలో మీరు కూడా అనేక జిల్లాల్లో భాగస్వాములు కూడా అయ్యారు. ప్రధానంగా దాదాపు 4,000 మందిని ఈ ప్రభుత్వం విస్మరించింది. ఇటువంటి నేపథ్యంలో మీరు అడుగుతున్నదైనా గుంతెమ్మ కోరిక, పీస్ రేట్ విధానాన్ని రద్దు చేయమంటున్నారు, వేతనాలు పెంచమంటున్నారు, సమాన పనికి సమాన వేతనం కావాలంటున్నారు, రెగ్యులరైజ్ చేయమంటున్నారు, ఇవేవి కూడా గుంతెమ్మ కోరికలు కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ సక్రమంగా ఆలోచించి ప్రభుత్వం ఏదున్నా వీటన్నిటిని కూడా అమలు చేయాలి. కానీ వీళ్ళందరిది కూడా ఎన్నికల ముందర ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరో మాట. ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా ఏంటి? మన ఎన్నికల ముందర చెప్పింది ఇంటిగా ఉద్యోగం. ఇప్పుడు ఇంటిగా ఉద్యోగం కాదు, ఉన్న ఉద్యోగాలు 65,000 మంది ఉద్యోగాలు ఊడబీకారిన. మన ఇంట్లో కొత్త ఉద్యోగం రాలేదు, కానీ ఆయన ఇంట్లో మాత్రం కొత్త ఉద్యోగం వచ్చింది. కాలం కలిసి వస్తే భవిష్యత్తులో సీఎం చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది వాళ్ళ స్థితి. పోనీ మనకంటే పెద్ద ఎఫిషియంట్ ఆయన, పాప ఆయనకి జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియని ఆయన. ఇది పరిస్థితి. ఇందాక మన మీటర్ రీడర్లు ఏదంతా మన వాళ్ళు మాట్లాడారు విశాఖపట్నం. ఆయన వచ్చి ఒక మీటర్ రీడింగ్ తీసి దాన్ని అప్లోడ్ చేయమనండి, అర్థమవుతుంది. ఇది వాళ్ళ వ్యవస్థ. ఈ మధ్యనే మరో ప్రకటన చేశాడు ఆయన, పెన్షన్లు రెట్టింపు చేస్తామంటున్నాడు. మంచిదే, చెయ్యాలి, అవసరమే. మరి పెన్షన్లు రెట్టింపు చేస్తున్నప్పుడు పనిచేస్తూ సేవలు అందిస్తున్న మా సంగతి ఏంటి? ఇవాళ మనం అడుగుతున్నది అది. మా చేత పని చేయించుకుంటున్నావు, 8 గంటలు 10 గంటలు పని చేయించుకుంటున్నావు, సెలవనక ఎండనక వాననక పని చేయించుకుంటున్నావు, ఒక విధమైన ఒత్తిడితో పనిచేస్తున్నావు. మనాళ్ళ సీనియర్లు పనిచేసి పనిచేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమొస్తుందని అడుగుతున్నారు. గఫూర్ గారు అడిగారు ఇందాక, ఏమీ రాదు, మోకాళ్ళ నొప్పులు మాత్రం వస్తాయి, మోకాళ్ళ చెప్పలు అరిగిపోతాయి. ఇది వాళ్ళ మీటర్ రీడర్ల పరిస్థితి. ఎక్కువ మంది మనాళ్ళ సీనియర్ల పరిస్థితి చూస్తే అది. ఎటువంటి వైద్య సౌకర్యం లేకుండా పనిచేయించుకోవడం. మరి మన వల్ల ఆదాయం రావట్లేదా? ఇవాళ ఆదాయం రావడానికి మీరు బిల్లులు జనరేట్ చేస్తేనే ఆదాయం వస్తుంది, లేకపోతే లేదుగా. మీరు ఆదాయాన్ని పెంచాలన్నా పెంచగలరు, తగ్గించాలన్నా తగ్గించగలరు మీరు తీసుకునే రీడింగ్ ద్వారా. ఒకనాళ రీడింగ్లో 100 యూనిట్లు బదులు 10 యూనిట్లు ఫీడ్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది? ఒక నెల ఆ నెల ఆదాయం ఏమవుతుంది? కోట్లలో లెక్క తేడా వస్తుంది. కానీ మన సమస్యలు పరిష్కారం చేయడంలో మాత్రం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఇది చేయకపోగా ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రచారం అంతా ఏం జరుగుతోంది? మళ్ళా ఆయనే రావాలంటున్నారు, మళ్ళా మీరే రావాలట.
ఎందుకు మళ్ళా ఈయన రావాలి? విద్యుత్ మీటర్ రేడర్లకు జీతాలు పెంచకుండా ఉండడానికి రావాలి. మళ్ళా ఆయనే రావాలి, ఎందుకని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం రెగ్యులరైజ్ చేయకుండా ఉండడానికి రావాలి. మళ్ళా ఆయనే రావాలని మనం ఎవరం కోరుకోవట్లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మీటర్ రీడర్లు, బిల్ కలెక్టర్లు మనం కోరుకోవట్లేదు. మళ్ళా ఆయనే రావాలని చెప్పి ఎవరు కోరుకుంటున్నారంటే, ఆయన ద్వారా బాగా అవినీతి ద్వారా కోట్ల కోట్ల రూపాయలు మింగేసిన వాళ్ళందరూ మళ్ళా ఆయన రావాలని కోరుకుంటున్నారు. ఇది ఇవాళ పరిస్థితి. ఆయన రావాల్సిన దానికోసం, మన కోసం కాదు. ఈ నేపథ్యంలో ఏదైతే మన సమస్యలు ఉన్నాయో ఇవేమీ కూడా గొంతెం కోరికలు కాదు. మనం పోరాటం చేయకుండా ఈ ప్రభుత్వం ఏది కూడా పరిష్కారం చెయ్యదు, చేసి ఆలోచన ఈయనకి లేదు. అంటే మనతో మాట్లాడడానికి, చర్చించడానికి ఈయనకి తీరిక ఉండదు. కానీ మన ముఖ్యమంత్రి గారికి ఈయనకి తీరిక ఎప్పుడు ఉంటుందంటే, సింగపూర్ కంపెనీలకో, జపాన్ కంపెనీలకో, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకో వాళ్ళతో మాట్లాడడానికి మాత్రం బాగా తీరిక ఉంటుంది. మనకి జీతం పెంచాలంటే డబ్బులు ఉండవు, కానీ ఆయన కావాల్సిన వాళ్ళకి చేసుకోవడానికి మాత్రం ఎన్ని డబ్బులైనా ఉంటాయి. మనకి జీతాలు పెంచాలంటే డబ్బులు ఉండవు. ఆయన రకరకాల పేరు మీద పుష్కరాల పేరిట, ధర్మ పోరాట దీక్షల పేరిట, ఆ పేరిట, ఈ పేరిట కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం డబ్బులు ఉంటాయి. ఇది వాళ్ళ ప్రభుత్వం నడుస్తున్న తీరు. దీనికి వ్యతిరేకంగా అందరం కూడా కలిసి ఐక్యంగా ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదు. ఇక్కడ కూర్చొని మీ అందరినీ చూస్తున్నందుకు అనేక మంది యంగే, కనీసం ఒక 30 ఏళ్ళు పనిచేస్తున్నాడు. ఈ 30 ఏళ్ళు పనిచేయాలన్నా కానీ మన మీటర్ రీడర్ సంఘం ఏదైతే ఉందో సంఘాన్ని, కమిటీని స్ట్రెంగ్తన్ చేసుకుని ఒక సుదీర్ఘమైన పోరాటానికి మనందరం కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. మన సమస్యల పరిష్కారం కోసం కులాలు, మతాలు, ప్రాంతాలు, ఏవైనా నచ్చిన రాజకీయ పార్టీలు ఏవైనా కానీ అందరూ కలిసి ఐక్యంగా ముందుకెడితేనే మీటర్ రీడర్ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళ మనని రకరకాల పేరు మీదట చీల్చి విభజించడానికి రకరకాల ప్రయత్నాలు, ఈ ప్రయత్నాలు చేయడంలో మీ యాజమాన్యం కూడా రాజకీయ నాయకులు తీర్చుకోలేదు రకరకాల పేర్ల మీద. అటువంటి ప్రభావాల్లో మనం, మన నాయకులు పడకుండా రాబోయే కాలంలో అందరూ కూడా కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మీరు సంఘంగా ఏర్పడిన తర్వాతే పిఎఫ్ఈఎస్ఐని కనీసం సాధించుకోగలిగారు. చిన్న చిన్న ఆందోళనలు, పోరాటాలతోటైనా, సంఘం లేనప్పుడు ఏమీ లేదు. సంఘం వచ్చిన తర్వాత, ఆందోళన తర్వాతైనా కొంతమేరైనా రేటు పెంచుకోగలిగారు. అంతకుముందు అది కూడా లేదు. అంటే సంఘం లేకపోతే కనుక ప్రభుత్వం, యాజమాన్యం వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరిస్తారు. కనీసం సంఘం ఉండి మన ఐక్యంగా పోరాటం చేస్తేనే కొన్నైనా మనం పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశగా రాబోయే కాలంలో సంఘాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అవసరమైన మార్గాలు మీరు ఆలోచించాలి. ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం కోరుతున్నారు. ఇదేం గొంతెం కోరికేం కాదు, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సివిల్ అప్పీల్ 213/2013 కేసులో తీర్పు చెప్పింది. అంటే తాత్కాలిక ప్రాతిపదికన, కాంట్రాక్ట్ అయినా, అవుట్సోర్సింగ్ అయినా, డైలీ వేజ్ అయినా, కంటింజెంట్ అయినా, లేకుంటే ఎన్ఎంఆర్ అయినా, వర్క్ ఛార్జ్డ్ అయినా, ఏ పేరుతో పిల్లినా కానీ ఒక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తున్నప్పుడు రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా జీతాలు ఇవ్వాలి. రెగ్యులర్ ఉద్యోగి తాలూకు కనీస బేసిక్ తగ్గకుండా వేతనం ఇవ్వాలి. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, 102 పేజీల జడ్జిమెంటు. గత 30 ఏళ్లలో ఇచ్చిన అనేక జడ్జిమెంట్లన్నింటినీ కూడా క్రోడీకరించి ఇచ్చిన జడ్జిమెంటు. దీంతో పాటు కొన్ని వ్యాఖ్యానాలు కూడా చేసిన సుప్రీంకోర్టు, దేశంలో అత్యున్నత న్యాయస్థానం. ఏ ఉద్యోగైనా తన ఆత్మగౌరవాన్ని చంపుకుని తక్కువ జీతానికి పనిచేస్తున్నాడు అంటే దానికి కారణం అతని మీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని పోషించుకోవడానికి, వాళ్ళకి తిండి పెట్టడానికి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి, దీన్ని సాకుగా తీసుకుని సంక్షేమ రాజ్యాలని చెప్పుకునే ప్రభుత్వాలు తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకోవడం బానిస దోపిడీ తప్ప మరొకటి కాదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్లావరీ ఎక్స్ప్లాయిటేషన్. అంటే ఇవాళ ఆ పని మనం ఓటేసి గెలిపించిన ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఆ బానిసగా మనం చూస్తున్న పరిస్థితి. ఇవాళ మనం రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. రెగ్యులరైజ్ చేయకపోగా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మన ఆర్థిక శాఖ మంత్రి? రెగ్యులర్ చేయాలని మాకుంది, కానీ కోర్టు తీర్పులు అడ్డంకిగా ఉన్నాయి అంటున్నాడు. కోర్టు తీర్పులు అడ్డంకిగా ఉన్నాయి రెగ్యులర్ చేయడానికి. మరి కోర్టు తీర్పులు అడ్డంకిగా ఉన్నప్పుడు మేనిఫెస్టో తయారు చేసిన మీకు కోర్టు తీర్పులు తెలియవా? మన ఆర్థిక శాఖ మంత్రి మంత్రి కాకముందరా, రాజకీయాల్లోకి రాకముందరా ఆయన ప్రొఫెషన్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లాలో ఉంటే చెప్పండి ఏంటి ఆయన ప్రొఫెషన్? లాయర్ ఆయన. ఈ మేనిఫెస్టో నేనే రాశానని చెప్పుకుంటాడు ఆయన. మరి కోర్టు తీర్పులు అడ్డంకిగా ఉన్నాయని తెలియదా? నిజంగా కోర్టు తీర్పులు అడ్డంకిగా ఉంటే దేనికి అడ్డంకిగా ఉన్నాయి? నువ్వు చేసిన 2/94 చట్టం కాదా? నిజంగా నీకు రెగ్యులర్ చేయాలని చిత్తశుద్ధి ఉంటే దాన్ని సవరించి రెగ్యులర్ చేయొచ్చు కదా. వాళ్ళకి కావాల్సిన జీవోలు
రోజు కాదు గంటలు నిమిషాల్లో కూడా పాస్ అయిపోతాయి. మన రెగ్యులరైజ్ చేయడానికి మాత్రం జీవో మాత్రం రాదు. రాకపోగా మాకు ఉంది కానీ కోర్టు తీర్పులు అడ్డంకిగా ఉన్నాయి. రెగ్యులర్ చేయడానికి కోర్టు తీర్పులు అడ్డంకిగా ఉన్నాయి. దాన్ని సవరించాల్సింది కూడా వీళ్ళే. పోనీ అది పక్కన పెడదాం. మరి సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది కదా, ఒక రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేసినప్పుడు రెగ్యులర్ ఉద్యోగితాలకు వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టేగా. దేశంలో అంతకంటే ఉన్నత న్యాయస్థానం లేదు. మరి ఆ తీర్పు ప్రకారం వేతనాలు ఇవ్వాలి కదా, దాని సంగతి మాత్రం నోరు మీద పట్టలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ రెగ్యులర్ ఉద్యోగితాలకు బేసిక్ని మనం 2005లోనే సాధించుకున్నాం. సాధించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 151 అని ఇచ్చింది. జీవో 151 ద్వారా గత 10 ఏళ్ల కాలంలో రెగ్యులర్ ఉద్యోగి బేసిక్తో సమానంగా వస్తున్న వేతనాలని 3 కేటగిరీల కింద విభజించి ఉన్న వేతనాలను తగ్గించి ఇప్పుడేం చెప్తా ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మేము మినిమం టైం స్కేల్ ఇస్తామంటున్నారు. మినిమం టైం స్కేల్ అంటే రెగ్యులర్ ఉద్యోగికి బేసిక్ ఉన్న బేసిక్ని తీసేసింది నువ్వు, ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇస్తానని చెప్పి ఇది మా ఘనత అని చెప్పి మాట్లాడుతోంది ఈ ప్రభుత్వం. ఇది ఇవాళ ఉన్న పరిస్థితి. అంటే ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా మనందరం కూడా కలిసి ఐక్యంగా విడివిడిగా ఉంటే, విడిగా ఉంటే మీటర్ రీడర్లు 4000 కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా లేదా మీటర్ రీడర్లు కూడా ఇందులో భాగంగానే అందరం కలవగలిగితే మన సంఖ్య 3,05,000 మంది. 3,05,000 మంది రోడ్ల మీదకి వచ్చి కూర్చుని చేస్తావా చేస్తావా అనే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంది. అటువంటి పోరాటాలకు మనం రాబోయే కాలంలో సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఒకటి, మనం రెగ్యులరైజ్ చేయమని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి తీసుకొచ్చింది, ఎఫ్టీఈ. ఏంటి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంటు? భవిష్యత్తులో అసలు రెగ్యులర్ రిక్రూట్మెంట్లే లేని విధంగా. అంటే ఇప్పటిదాకా స్టాండింగ్ ఆర్డర్స్లో ఓ కాంట్రాక్ట్ అనో, డైలీ వేజ్ అనో, బదిలీ అనో, క్యాజువల్ అనో, కంటింజెంట్ అనో, ఈ కేటగిరీలో ఉన్నాయి. ఈ కేటగిరీలతో ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏంటి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంటు? అవసరాన్ని బట్టి 10 రోజులు, 15 రోజులు, 2 నెలలో, 3 నెలలకో నియమించుకోవచ్చు. మళ్ళీ వాళ్ళని కొనసాగిస్తామని ఆర్డర్ కూడా ఇవ్వక్కర్లేదు. కొనసాగించకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ అపాయింట్మెంట్ రద్దు అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, మీటర్ రీడర్ని అవసరం అయితే నెల నెల 10 రోజులు అంతే. అంటే మన అడిగే హక్కు కూడా లేకుండా ఇటువంటి ఒక దుర్మార్గమైన విధానాలు కూడా ఇవాళ ప్రభుత్వాలు తీసుకొస్తూ ఉన్నాయి. 44 కేంద్ర కార్మిక చట్టాలని కేవలం 4 లేబర్ కోడ్లుగా మార్చి కనీస వేతనాలు కూడా అడగలేని పరిస్థితికి చట్టాలను మారుస్తూ ఉన్నారు. సంఘాలు పెట్టుకోలేని పరిస్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. కేంద్రంలో ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో అదే మార్పులు ఇవాళ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే చేశారు. అంటే ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి తప్ప నిజంగా మనలాంటి వాళ్ళ కోసం పనిచేస్తున్న పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిలో మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఐక్యంగా మనం పోరాటం చేయడం. ఈ విధానాలకు వ్యతిరేకంగా సమస్య పరిష్కారం అయ్యేదాకా అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించడం. అటువంటి ఆలోచనతో మీరంతా కూడా ఐక్యంగా ఈ సదస్సు పెట్టుకుని రాబోయే భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకుంటున్నారు. మీకందరికీ కూడా మరోసారి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున, జేఏసీ తరఫున సంపూర్ణమైన సంఘీభావం తెలియజేస్తూ మీ పోరాటాలకు రాబోయే కాలంలో ఫెడరేషన్ కూడా మీకు మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు.